హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. టీమిండియా హెడ్ కోచ్గా తాను అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించానని రవి శాస్త్రి తెలిపారు. తన నేతృత్వంలో భారత్ ఐదేళ్లు టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్గా కొనసాగిందన్నారు. ఇంగ్లాండ్ జట్టుతో 4 టెస్టుల సందర్భంగా రవి శాస్త్రి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే మహమ్మారి నుంచి కోలుకున్న శాస్త్రి భారత్కు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ టీమిండియా కోచ్గా తన ప్రయాణం గురించి వివరించారు. యుఏలో జరగనున్న T20 ప్రపంచ కప్ 2021 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవి శాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. నేను అనుకున్నవన్నీ సాధించా, నా నేతృత్వంలో భారత జట్టు 5 టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్గా కొనసాగింది, ఆస్ట్రేలియాలో 2 విజయాలు సాధించింది, ఇంగ్లాండ్ను కూడా సొంత గడ్డపై ఓడించింది. ఈ విషయాలపై ఇంగ్లీష్ మాజీ ప్లేయర్ మైకేల్ ఆథర్టన్తోనూ మాట్లాడాను. కరోనా కాలంలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో విజయాలు సాధించింది. తాజా పర్యటనలో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఓవల్, లార్డ్స్ మైదానంలో భారత విజయాలు సాధించడం నాకెంతో ప్రత్యేకం. అలాగే ప్రతి జట్టును వారి సొంత గడ్డపైనే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓడించింది. T20 ప్రపంచ కప్ 2021 ఒకటి సాధిస్తే నాకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని రవి శాస్త్రి చెప్పారు. ఎక్కడైనా ఎక్కువ కాలం ఉండకూడదనేది తన అభిమతమని, తన నేతృత్వంలో భారత్ గొప్ప విజయాలు సాధించిందని రవి శాస్త్రి గుర్తు చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లో టెస్ట్ విజయాలు సాధించడం తన 40 క్రికెట్ జీవితంలో అత్యంత సంతృప్తికరమైన క్షణాలన్నారు. రాబోయే T20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలవడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పారు. తమ శక్తి సామర్థ్యాల మేరకు పోరాడితే కప్పు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై టెస్ట్ క్రికెట్ గురించి మర్చిపోయి T20 మజాను ఆస్వాదించాలన్నారు. అక్టోబర్ 17 నుంచి T20 ప్రపంచ కప్ మొదలవుతుంది. దాదాపు 2 అభిమానులు T20లను ఎంజాయ్ చేయనున్నారు. ఇక చివరిగా భారత జట్టును వీడి బయటకు వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి చెప్పారు. అయితే ఎంతోమంది గొప్ప ఆటగాళ్లతో 4 కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తన కాలంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉండేదని, అన్నిటికీ మించి తాము సాధించిన విజయాలే తమను గర్వంగా ఉంచుతాయని రవి శాస్త్రి చెప్పారు.